missionary mindset, missionary vision, missionary effort అనేది ప్రప్రథమముగా మొదలుపెట్టింది క్రైస్తవ ధర్మము, క్రైస్తవ సంఘము. ఇంకా ఏ మతానికి మిషనరీ మైండ్ సెట్ లేదు. మిషనరీ అనగా అర్థం ఏంటో నేను చెబుతున్నాను. మిషన్ అంటే ఒక ప్రత్యేకమైన పవిత్రమైన సమాజానికి ఉపయోగకరమైన ఉద్దేశ్యాన్ని మిషన్ అంటారు. మెషిన్ కాదు. మెషీనరీ అంటే యంత్ర సముదాయము. మెషీన్ MACHINE, అది మెషీన్. మెషీనరీ అంటే యంత్రముల సముదాయము. మిషన్ అంటే మెషీన్ కాదు. మిషన్ అంటే హృదయములో ఉన్న ఒక పవిత్రమైన జీవితాన్నే పదనిర్దేశం చేసే ఒక ముఖ్యమైన ఉద్దేశం, జీవితాశయము. దాన్ని మిషన్, ఇట్స్ మై మిషన్ టు మేక్ ఎవ్రీ వన్ లైక్ క్రైస్ట్. ఇట్ ఈస్ మై మిషన్ టు రిమూవ్ ఆల్ ది సూపర్స్టిషియన్స్ ఫ్రమ్ అవర్ డియర్ మదర్ ల్యాండ్. ఇట్స్ మై మిషన్ టు రైజ్ అప్, లిఫ్ట్ అప్ ద డిగ్నిటీ ఆఫ్ ఎ ఉమన్. ఇట్స్ మై మిషన్ టు రిమూవ్ చైల్డ్ లేబర్ ఫ్రమ్ అవర్ కంట్రీ. ఇటువంటి ఉన్నతమైన ఆశయాలను మిషన్ అంటాం. ఆ మిషన్ అనేది కలిగినవాడు మిషనరీ. మామూలుగా సామాజిక సంస్కరణ కాకుండా అసలు దేవుడు అన్నవాడిని లోకానికి పరిచయం చేద్దాం. ఇది అన్నిటికంటే గొప్ప ఆశయం. దేవుణ్ణి లోకానికి పరిచయం చేయాలి. లోకమును సత్యదేవుని జ్ఞానంలోకి నడిపించాలి. దాని కొరకు ఎన్ని వేల మైళ్ళన్నా ప్రయాణం చేస్తాను, ఎంత శ్రమలైనా పొందుతాను, ఆఖరికి ప్రాణమైనా అర్పిస్తారు. ఇట్స్ మై మిషన్. ఇది నా జీవితాశయము, ఇది నా జీవిత ధ్యేయము. ప్రాణాలైనా అర్పిస్తాను, నాకు తెలిసిన దైవ సత్యాన్ని ప్రపంచానికి చాటిస్తాను అనే మిషనరీ విజన్ కలిగిన మొట్టమొదటి ధర్మము క్రైస్తవ ధర్మం అని నేను చెప్పాను. ఇప్పుడు ఈ మాట చెప్తుంటేనే సుదూరాన ఉండి వింటున్న వాళ్ళు, నా శత్రువులు, మిత్రులు, విమర్శకులు ఉంటారు కదా, వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఏంటంటే, ఏడిశాడు వీడి హాఫ్ నాలెడ్జ్, మిడిమిడి జ్ఞానం ఇక్కడే తెలిసిపోయింది. మత ప్రచారము, ధర్మ ప్రచారము కొరకు క్రైస్తవులే ముందున్నారట. ఎవడూ వీడికి చెప్పినాడు, చదువు చెప్పినాడు ఎవడండి, అంతకన్నా ముందు బౌద్ధ ధర్మం ఉన్నది. బౌద్ధము మొట్టమొదట మిషనరీ మతం కాదా మరి? ఎందుకంటే మరి అశోక చక్రవర్తి తన చెల్లెలనే పంపించాడు మొత్తం ప్రపంచమంతా వెళ్ళి బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయమని. గనక ఆ తర్వాత అశోకుడు, అశోక చక్రవర్తి బుద్ధుని ద్వారా, బుద్ధుని శిష్యుని ద్వారా, ఒక 200 ఏళ్ల తర్వాత బుద్ధుడు చనిపోయాక 100 ఏళ్ళయ్యాక బుద్ధుని శిష్యుడు వచ్చి కళింగ యుద్ధం సందర్భంగా, ఇంత రక్తపాతం ఏంటి, ఏం సాధించావు నువ్వు, నీకు మనశ్శాంతిగా ఉందా, ఇంతమంది చావులకు కారకుడయ్యావు, ఇంతమంది విధవరాన్ని అయ్యారు, పిల్లలు అనాథలయ్యిపోయారు, ఏమి సాధించావు, నీ శూరత్వం వీరత్వం మనుషుల్ని వేధించడానిక, సమాజ శ్రేయస్సు కొరక ఏమాశించి, ఆ ప్రశ్నలకు అశోకుడు అదివరకే పశ్చాత్తాపం పొందుతూ ఉన్నాడు, ఎంత పని చేశాను నేను అని. అతను బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి మొత్తం సెంట్రల్ ఏషియా మొదలుకొని సింహళం ద్వారా, సింహళము వరకు కూడా మొత్తం అంతా బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తి చేశాడు. మరి అప్పటికింకా క్రైస్తవ ధర్మము లేదు. జూడాయిజం ఉన్నది, జూడాయిజం ఉన్నది కానీ అది మిషనరీ రిలిజన్ కాదు.
ఇప్పుడు వేరే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మీ దేవుళ్ళు దేవుళ్ళు కాదురా, మీరు అనుకున్నది కాదు, అసలు దేవుడు యెహోవా దేవుడు అని అందరికీ చెప్పుదామని యూదా జాతి ఎవరికి దూతలను అపొస్తలను పంపినటువంటి జాతి కాదు. ఎవడైనా వచ్చినా చేర్చుకోరు. అసలు అన్యజాతి వాణిని ముట్టుకోవడమైనా సహవాసం చేయడమైనా యూదునికి ధర్మము కాదు అని పేతురు భక్తుడే అన్నాడు. ఇక ప్రాచీన కాలంలో వాళ్ళు ఏం చెబుతారు, ఎవరిని రాణిస్తారు, ఎవరిని కలుపుకుంటారు. మరి యూదు జాతి మిషనరీ జాతి కాదు. కానీ తర్వాత క్రీస్తుకు పూర్వం 500 ఏళ్ల క్రిందట బౌద్ధము మిషనరీ విజన్ కలిగింది. మరి మీరు ఏంటి అలాగన్నారు, క్రైస్తవ ధర్మమే మొట్టమొదటిదని అన్నారు ఏమిటి అంటే, ఇప్పుడు చెబుతున్న దానికి జవాబు. ఇప్పుడు నేను ఇట్లాగంటే వాడేమంటాడో, తర్వాత నేను ఏమనాలో నా స్కెచ్చే ఉండే ఉంటుంది కదా. అంత ఎర్రన్న ఇంతనే 40 సంవత్సరాల నుంచి 1000 సంఘాలు కట్టి ఇన్ని పుస్తకాలు రాసింది. దానికి చెబుతున్నాను దానికి వివరణ ఏంటంటే, బౌద్ధ ధర్మమును ప్రచారం చేసేవాడెవడికి కూడా ఈ ధర్మాన్ని వాడు వినకపోతే, నమ్మకపోతే నిత్యత్వములో వాడికి ఘోరమైన నష్టము, వేదన, శ్రమ, నరక చిత్రహింసలు ఉంటాయి. నిత్యత్వంలో వాడు పొందబోతున్నటువంటి నిత్యమైన హింసకు నేనిప్పుడు చెప్పేది పరిష్కారం. నేను చెప్పే ఈ మతాన్ని కానీ ధర్మాన్ని కానీ ఈ సిద్ధాంతాన్ని కానీ వాడు నమ్మకపోతే మరణానంతరం ఘోరమైన శిక్షలో పడిపోతాడు. గనక వాణ్ణి రక్షించాలని ప్రేమతో నేను చెబుతున్నాను. వాణ్ణి రక్షించడానికి అవసరమైతే ఇప్పుడు నేను 1-5 నిమిషాలు కష్టపడి ప్రాణం వదిలేసినా పర్వాలేదు అనే కాన్సెప్ట్ బౌద్ధానికి లేదు. బౌద్ధములకు ఉన్న ధర్మము, వాళ్ళకున్న ఉన్న ఆశయం ఏంటంటే, చచ్చిపోయాక ఎవడటి పోతాడో తెలియదు, రెడ్డెవడో, రాజెవడో, కుక్కెవడో, పందివడో, పురుగెవడో, పేనివడో, ఏమో క్రిమివడో, కీటకం ఎవడో, అసలు ఉంటాడో లేదో తెలియదు. చచ్చిపోయిన తర్వాత ఉండే దాని గురించినటువంటి మీమాంస చర్చ ఇప్పుడు అక్కర్లేదు. దేవుడు అన్నవాడు ఉన్నాడు, వాడు శిక్షిస్తాడు అనే కాన్సెప్ట్ లేదు. భూమి మీద బ్రతికి ఉన్నంతకాలం ఒక మనిషి ఇంకో మనిషికి హాని చేయకుండా ఉండండి. ఇది ఒక విధంగా సామాజిక శాంతియుత సహజీవనం కొరకు చేసిన ప్రచారమే కానీ, మరణానంతరం నిత్య చిత్రహింస నుండి కాపాడాలి అనే కాన్సెప్ట్ బౌద్ధానికి లేదు. అసలు మరణం తర్వాత నరకం ఉన్నది అనే కాన్సెప్టే బౌద్ధానికి లేదు. గనక నిత్య శిక్ష ఒకటి ఉన్నది, దాంట్లో నుండి తప్పించడానికి ఇప్పుడు నేను ఎంత కష్టమైనా పడి ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తాను అనే కాన్సెప్ట్తో మొట్టమొదట ప్రపంచంలో వ్యాప్తికి పూనుకున్నటువంటి మతము క్రైస్తవ్యము. అది ఇప్పుడు అర్థమైందా? బౌద్ధము ఈజ్ నాట్ ఏ రిలిజియన్ ఎట్ ఆల్, ఇట్ ఈజ్ ఎథిజం. బుద్ధిజం ఈజ్ నాట్ ఏ రిలిజియన్, ఇట్ ఈజ్ ఎథిజం, ఇంపర్ఫెక్ట్ ఎథిజం, సగము అసంపూర్ణ నాస్తికత్వం. అది దేవుడు ఉన్నాడో లేడో తెలీదు అంటే అక్కడ అగ్నాటిజం అంటారు దాన్ని. అజ్ఞేయవాదము అంటే ఉన్నదో లేదో తెలియదు, ఉన్నదని చెప్పలేము, లేదని చెప్పలేము, అటో ఇటో తేల్చలేనప్పుడు ఆ గొడవ వదిలేసేయండి అనేది అజ్ఞేయవాదము, అగ్నాటిజం. దేవుడు ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోవచ్చు, ఉన్నాడని చెప్పలేము, లేడని చెప్పలేము. ఉన్నాడో లేడో మనకు తెలీదు. ఒకవేళ వాడు నిజంగా ఉండి ఉన్నా సరే మనకి ఎప్పటికీ అర్థం కాడు, మనకు దొరకడు. ఉన్నాడో లేడో తెలియని వాడు ఉన్నా మనకి ఎప్పటికీ కలిసి రానోడు, మనకు ఎదురు రానోడు, అర్థం కానోడు. ఎందుకు వాడు ఉన్నా చచ్చినా లేకపోయినా ఒకటి, వాడి సంగతి గొడవ వదిలేయండి, సాటి మనిషికి కీడు చేయకుండా బ్రతకండి అనేది బౌద్ధం. బౌద్ధము సృష్టిని గూర్చి ఏమీ మాట్లాడదు, సృష్టి ఆరంభమును గూర్చి ఏమీ మాట్లాడదు, సృష్టి కర్త ఇవ్వడనేది ఏది మాట్లాడదు. ఆ గొడవ వదిలేరా మనకు తెలీదు, మనం కలిసి ఉందాం అనేది బౌద్ధం.
Ganuka Bauddha Dharmamu Bahuga Vyapti Chendindi Endukante Mana Deshamlo Baga Kolapichunadi ఈ బౌద్ధమును స్థాపించిన వాడు ఒక క్షత్రియుడు దాన్ని వ్యాప్తి చేయడానికి పూనుకున్న